డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ కోర్ట్ డిఎల్ఎస్ఏ లో పారాలీగల్ వాలంటీర్స్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడ పారాలీగల్ వాలంటీర్స్ ఒపీనియన్ తెలుసుకుందాము. ఇక్కడ ఒక పారాలీగల్ వాలంటీర్ ఉన్నారు, వారి ఒపీనియన్ తెలుసుకుందాము. ఫస్ట్ చెప్పండి లక్ష్మి గారు, మీరు పారాలీగల్ వాలంటీర్గా మీరు ముందే చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి లక్ష్మి గారు. ఇది ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగుంటుంది, సర్వీస్ ఓరియంటెడ్. మామూలుగా నార్మల్ ట్రయల్ కోర్ట్స్ లో అయితే ప్రజలు డబ్బులు పెట్టుకోవాలా అదంతా ఇబ్బంది అంటారు, కానీ డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది మాత్రం ఫ్రీ సర్వీస్ అనేది ఒకటి పెట్టారు. నల్సా స్కీమ్ నుంచి రావడంతో అట్లా ఫ్రీ సర్వీస్ అనేది ఒకటి పెట్టారు. ఇది మొత్తం ప్రజలందరికీ, ప్రజలందరి దృష్టిలోకి వెళ్ళాలని ఈ సంస్థ చేస్తున్న అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క పేదవాడు గొప్పవాడు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల అని డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ పిఎల్విస్ ని, ప్యానల్ అడ్వకేట్స్ ని పెట్టి తన సంస్థని ప్రజల్లోకి వెళ్లేలాగా చేస్తుంది. ఇంతకు ముందు జరిగిన సర్వీసెస్ కూడా అందరిలోకి వెళ్ళి మంచి విజయాన్ని సాధించిందని మేము అనుకుంటున్నాం. అది బాలాజీ, ఇప్పుడు ముందు పారాలీగల్ వాలంటీర్గా చేసిన లక్ష్మి గారి ఎక్స్పీరియన్స్ ఎంతో బాగా చెప్పారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అందించిన సేవల గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. తర్వాత ఇప్పుడు అరుణ్ గారు నెక్స్ట్ ఇంకొక పారాలీగల్ వాలంటీర్ అరుణ్ గారు ఏం చెప్తారో తన మాటల్లో వెళ్దాం బాలాజీ. చెప్పండి అరుణ్ గారు. మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇది మాకు అసే లా స్టూడెంట్ గా మాకు ఒక అనుభూతి, మంచి అనుభూతి, ప్రాక్టీస్ నేర్చుకోవడానికి మంచి ఒక ప్లాట్ఫామ్ గా మేము భావిస్తున్నాం దీన్ని. ఇది మా ప్రజలందరికి సేవ చేయడం, ఉచితంగా వారికి న్యాయ సేవ అందించడం అనేది మాకు దక్కిన ఈ అవకాశాన్ని మేము చాలా సద్వినియోగం చేసుకుందామని ఆశిస్తున్నాం. అది బాలాజీ, విద్యార్థిగా అతను ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ గా దీన్ని భావిస్తున్నారు. కెమెరామ్యాన్ బాలాజీతో తష్రున్.